రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఓటమితో చెన్నై సూపర్ కింగ్స్ దాదాపు ఐపీఎల్ ప్లే ఆఫ్స్ నుంచి తప్పుకున్నట్టే. అయితే రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో ఎంఎస్ ధోని రన్అట్గా వెనుతిరిగాడు. సెకండ్ రన్ కోసం రిస్క్ చేసి ఎంఎస్ ధోని రన్అట్ అయ్యాడు. ఈ రన్అట్ పైన క్రీక్ బజ్లో ఒక డిబేట్ నడిచింది. ఇందులో మనోజ్ తివారి పాల్గొన్నాడు. ఎంఎస్ ధోని ఇప్పుడే కాకుండా మన 2019 వరల్డ్ కప్లో సైతం రన్అట్ అయ్యాడు. ఇలా చాలా సందర్భాల్లో అతను రన్అట్ అవుతూ వస్తున్నాడు. దీనిపైన స్పందిస్తూ మనోజ్ తివారి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ధోని రన్అట్ అవ్వడానికి కారణం తన బ్యాట్ అని చెప్పాడు. ఎందుకంటే అందరూ క్రికెట్ ప్లేయర్స్ ఆడే బ్యాట్స్ నార్మల్గా ఉంటాయని, అయితే ధోని ఒక కస్టమైజ్డ్ బ్యాట్స్ యూస్ చేస్తారని, బ్యాట్ కింద భాగంలో కర్వ్ షేప్లో ఉంటుందని ఆయన చెప్పాడు. ఇలా ఉండడం వల్ల స్లాగ్ ఓవర్స్లో హెలికాప్టర్ షాట్స్ అంతేకాకుండా హిట్టింగ్ చేయడానికి బాగా ఉంటుందని ధోనిని స్వయంగా తనతో చెప్పాడని మనోజ్ తివారి చెప్పాడు. అయితే అలాంటి బ్యాట్స్ యూజ్ చేయడం వల్ల ఉండే సమస్య ఏంటంటే మనం రన్అట్స్ ఇలా ఒక్క ఇంచు తేడాతో అవుట్ అయిపోతూ ఉంటాం. మామూలు బ్యాట్ అయితే అలా అయ్యే ఛాన్స్ ఉండదని ఆయన అన్నాడు. దాంతోపాటుగా ఈ మధ్య హార్దిక్ పాండ్యా సైతం ఇలాంటి బ్యాట్సే యూజ్ చేస్తూ స్లాగ్ ఓవర్స్లో హెలికాప్టర్ షాట్స్ ఆడుతున్నాడని ఆయన వివరణిచ్చాడు. మరి మనోజ్ తివారి వ్యాఖ్యలతో ఎంతమంది ఓకే అంటారో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.